రాహుల్ గాంధీ ఉన్నాడు అన్నది ఈ రాష్ట్రంలో చాలామంది తెలవదు రాహుల్ గాంధీ అనేవాడు ఉన్నాడని ఈ రాష్ట్రంలో చాలామంది తెలవదు రాహుల్ గాంధీ జోడో యాత్ర అని చెప్పి మొదలెట్టాడు నేను మీడియా మిత్రులు మీరే అడిగారు ఏమని వైసీపీతో అంటే అది పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడు అని చెప్పాడు మరి ఈయనం చూసుకుంటాడమ్మా అమరావతి రాజధాని గురించి చూసుకుంటా వచ్చాడా అదే ఎవరు చూసుకుంటాడు అది పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి చూసుకోరా ఇది ఒకటే చూసుకుంటాడా కాబట్టి రాహుల్ గాంధీకి పరిణితి లేదు పరిజ్ఞానం లేదు భాష తెలియదు ఇక్కడ సంస్కృతి తెలియదు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారు ఆంధ్రాలో ఏం కోరుకున్నారో తెలియదు తెలంగాణలో ఏం కోరుకున్నారో తెలియదు ఇది భారతదేశం అనే సంగతి మర్చిపోయేది ఎట్లే అనుకుంటున్నారు ఆ దెబ్బకే కదా రెండుసార్లు అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ని ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ వచ్చినా కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా పార్లమెంట్ సీట్లు ఇచ్చారు తెలంగాణకి ఆంధ్ర కూడా తీరం ద్రోహం చేసినటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి జీరో పర్సెంట్ ఓటింగ్ ఎక్కడైనా అక్కడ టెన్నో ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వచ్చి సట్టి నాకుతున్నారు ఆ సట్టి నాగ పార్టీకి ఒక జోడోనో బోడోనో ఏదో బోడుగుండు యాత్ర చేస్తున్నాడు ఈ దెబ్బతో మొత్తం బోడుగుండె కొట్టించేస్తాడు